ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ సినిమాతో పాన్ ఇండియా మారిన యంగ్ టైగర్ నటిస్తున్న లేటెస్ట్ భారీ పాన్ ఇండియా మూవీ దేవరా ఇక కొరటాల శివ డైరెక్షన్ లో ఈ చిత్రం భారీ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శర వేగంగా జరుగుతుంది హాలీవుడ్ లెవెల్ హంగులతో భారీ లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మేకర్స్ ఇక దీనితో ఈ సినిమాపై అయితే క్రేజ్ అయితే భారీగా నెలకొంది ఇక ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఇక దేవరలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే ప్రస్తుతానికైతే ఈ చిత్రానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ను చిత్రం మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు ఇక ప్రస్తుతం అయితే మేకర్స్ ఈ సినిమా పాటల వర్క్ లో ఫుల్ బిజీగా ఉన్నట్లుగా తెలిపారు ప్రముఖ సాహిత్య రచయిత రామ జోగయ్య శాస్త్రి గారు ఈ చిత్రానికి ఇప్పుడు సాంగ్ వర్క్ ని స్టార్ట్ చేసినట్లుగా తాను తెలుపగా మేకర్స్ కూడా దానిని కన్ఫర్మ్ చేశారు దీనితో దేవర నుంచి ఒక పవర్ఫుల్ ఆల్బమ్ ని అనిరుద్ నుంచి అయితే అంతా ఆశిస్తున్నారు మొత్తానికైతే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అద్రిపోయే సంగీతాన్ని అందించబోతున్నారట ఇక ఈ చిత్రానికి సంబంధించిన బీజియం కానీ ఆల్బమ్ కానీ గూస్బమ్స్ తెప్పించే రేంజ్లో ఉంటాయని అభిమానులను ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటాయని చిత్ర మేకర్స్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ఇదిలా ఉండగా ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర కంటెంట్ కి మంచి స్పందన వచ్చింది ఇక దానితో ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకైతే ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ని డిసెంబర్ ముప్పై ఒకటిన విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట మొత్తానికైతే న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ విడుదల కానుంది అనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది ఇక ఇదే గనుక నిజమైతే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి ఇక దేవరా చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఈ చిత్ర టైటిల్ సాంగ్ అనేసి ఇన్సైడ్ వర్గాల సమాచారం ఇక దేవరా అనే పల్లవితో ఈ పాట సాగుతుందట ఇక దేవర చిత్రంలో మొత్తం ఆరు ఉంటాయి అనేసి అంటున్నారు ఇందులో ఎన్టీఆర్ పై చిత్రీకరించిన ఇంట్రో సాంగ్ కాగా మరొకటి టైటిల్ సాంగ్ అలాగే ఎన్టీఆర్ జాన్వీ కపూర్ పై రెండు పాటలు ఉంటాయట ఇక అలాగే ఈ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుంది అనేసి సమాచారం ఇక ఈ చిత్రంలోని పాటలు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయని చిత్రం మేకర్స్ కూడా గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక అనిరుద్ కూడా దేవర చిత్రానికి ఇచ్చిన సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా ఉండనుంది అనేసి అంటున్నారు మొత్తానికైతే దేవర పాటలతో అభిమానులను ప్రేక్షకులను మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఖచ్చితంగా మెసమరైజ్ చేస్తారనేసి టాక్ అయితే బలంగా వినిపిస్తుంది సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఫిల్మ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి